హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లిటిల్ క్యాన్ మ్యాన్ మూవీ చాలా బాగుంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే యూసి అనే పాప కనిపిస్తుంది. తను స్కూల్లో చాలా తెలివైన అమ్మాయి, అలాగే తనకి తమ్ముడు కూడా ఉంటాడు. తన పేరే పిప్పులు. వీళ్ళు ఇద్దరు స్కూల్లో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ టీచర్ క్లాస్ లోకి వచ్చి అందరితో అంటుంది, వాళ్ళ గ్రేడ్స్ ను పట్టి ఎవరు బెంచ్ పై వాళ్ళు కూర్చోండి అని. అంటే క్లాస్ టాపర్స్ అందరూ ముందు కూర్చుంటారు, తర్వాత మిగిలిన వాళ్ళు కూర్చుంటారు అనమాట. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది, ఈసారి ఎవరైతే టాపర్ గా వస్తారో వాళ్ళకి టాప్ జూనియర్ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది అంటుంది. అప్పుడే మనకి యూసీ పక్కన కూర్చొని ఉన్న ఇంకో బెంచ్ మేట్ కనిపిస్తుంది. తన పేరే లీజు. ఈ లీజు యూసీనే తన పెద్ద కాంపిటీషన్ అనుకుంటుంది. తర్వాత యూసీ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలుస్తుంది వాళ్ళ స్కూల్లో ఒక అవార్డు ఇస్తున్నారు అని. అందుకే ఇద్దరు యూసీని బాగా చూసుకుంటూ ఉంటారు, ఎందుకంటే తను చాలా బాగా చదువుకుంటుంది అని. అప్పుడే యూసీ స్కూల్లో పిప్పులకి టీచర్ పనిష్మెంట్ ఇచ్చిందని చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ పిప్పులని తెగ తిడుతూ ఉంటుంది, ఒరే నీ సిస్టర్ ని చూసానని నేర్చుకోరా, ఇలా ఎదవలా తయారవ్వక అని తిడుతుంది. అప్పుడే వాళ్ళ నాన్న టేబుల్ పై ఒక క్యాండీ బాక్స్ ని ఉంచుతాడు. దాన్ని చూడగానే పిప్పులు తీసుకోవడానికి వెళ్తాడు, కానీ వాళ్ళ అమ్మ తనని ఆపి ఆ బాక్స్ ని యూసీకి ఇస్తుంది. అలా యూసీ ఆ బాక్స్ ని తన రూమ్ లోకి తీసుకువెళ్లి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. సడన్ గా ఆ బాక్స్ లో నుంచి ఒక వెలుగు బయటకు వస్తుంది. అప్పుడే యూసీ ఏంటి ఆ వెలుగు అని చూస్తూ ఉన్నప్పుడే అంతలో ఆ బాక్స్ లో నుంచి 5 చిన్న చిన్న మనుషులు బయటకు వస్తారు. వాళ్ళని చూసి పాప చాలా షాక్ అవుతుంది. అప్పుడే ఆ 5 యూసీని తన గురించి అడుగుతారు, అలాగే యూసీ కూడా తన గురించి చెబుతుంది. అప్పుడే ఆ చిన్న చిన్న మనుషులను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలో వాళ్ళందరూ అంటారు, మేము ఎప్పుడు ఈ బాక్స్ లోనే ఉంటాము అని. అలా వాళ్ళని చూడగానే యూసీ వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పాలి అనుకుంటుంది, కానీ వీళ్ళని చూసిన వెంటనే వాళ్ళ అమ్మ బయటికి పడేస్తుంది అని. అందుకే ఒక అబద్ధం చెబుతుంది, ఆ బాక్స్ లో ఏమీ లేవు, ఖాళీగా ఉంది అని. అలా అప్పటి నుంచి యూసీ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకుండా ఆ 5 చిన్న చిన్న మనుషుల్ని తన దగ్గరే దాచుకుంటుంది. చిన్నగా ఉండటం వల్ల వాళ్ళ గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే ఆ 5 యూసీకి చదువులో కూడా హెల్ప్ చేస్తారు. అలా యూసీ ఆ 5 పేర్లు కూడా పెడుతుంది. ఫస్ట్ అమ్మాయి పేరు ఆర్టిస్ట్. ఈ పేరే ఎందుకంటే ఈ పాపకి ఆర్టిస్ట్ అవ్వాలని కోరికగా ఉంటుంది. తర్వాత వాడి పేరు జాన్. మూడో వాడి పేరు డాక్టర్, ఎందుకంటే తనకి చదువు అంటే చాలా ఇష్టం. నాలుగో వాడు సోల్జర్, తనకి జనాలకి హెల్ప్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇక లాస్ట్ అమ్మాయి పేరు సింగర్, తనకి పాటలు అంటే చాలా ఇష్టం. అలా ఎవరికైతే ఏదేది ఇష్టమో వాళ్ళకి ఆ పేర్లు పెడుతుంది యూసీ. అలా యూసీ ఆ 5 ఉండటానికి ఒక చిన్న బొమ్మ ఇల్ని కూడా తయారు చేస్తుంది. అలా వాళ్ళు పడుకోవడానికి ముందు డాక్టర్ యూసీతో ఎలా చదవాలో అన్న విషయం గురించి చెప్తాడు. అలాగే నన్ను కూడా మీ స్కూల్ కు తీసుకువెళ్ళు అంటాడు. దానికి యూసీ కూడా ఒప్పుకొని మార్నింగ్ తనని తలలో దాచుకుని స్కూల్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి లీజు కలుస్తుంది. తనకి యూసీ అంటే అస్సలు పడదు, అందుకే లీజు అసలు నీ తమ్ముడు పిప్పులు ఎందుకు స్కూల్ కు రాలేదు అంటుంది. దానికి యూసీ, వాడు రాకపోతే నాకేంటి సంబంధం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటుంది. అప్పుడు లీజు, సరే అయితే నేను వెళ్లి టీచర్ కి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ అమ్మాయి టీచర్ కి మీడియేటర్ లాగా అనమాట. స్కూల్లో ఎవరు ఏ తప్పు చేసినా టీచర్ కి వెళ్లి చెబుతూ ఉంటుంది. అప్పుడే ఒక కుర్రాడు యూసీ చేయి పట్టుకుని అంటాడు, నువ్వు ప్రతిసారి నీ తమ్ముడిని ఎందుకు ఈర్కిస్తున్నావు అని. ఇదే టైంలో యూసీ హెయిర్ లో ఉన్న డాక్టర్ మెల్లగా వాడి ప్యాంటు ని లాగేస్తాడు. దాంతో అందరు పిల్లలు చూస్తూ ఉండగా వాడి ప్యాంటు ఊడిపోతుంది. అలా అక్కడ ఉన్న పిల్లలందరూ వాడిని చూసి నవ్వుకుంటారు. తర్వాత ఇంట్లో ఉన్న పిప్పులు యూసీ రూమ్ లోకి తన డాగ్ ని తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆ డాగ్ ఆ చిన్న మనుషులను చూసి అరుస్తూ వాళ్ళు ఉన్న ఇంటిని పట్టుకుని ఊపేస్తూ ఉంటుంది. దాంతో అందులో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోతారు, బయట ఏదో భూకంపం వస్తుంది అనుకుంటారు. అప్పుడే అందులో ఉన్న సోల్జర్ తనతో ఉన్న కత్తిని తీసి డాగ్ కి గుచ్చుతాడు. దాంతో డాగ్ కి గాయమై బ్లడ్ కూడా వస్తుంది. అది చూసిన పిప్పులు వెంటనే దాని గాయానికి మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో వాళ్ళమ్మ పిప్పులని పిలుస్తూ వస్తూ ఉంటుంది. దాంతో పిప్పులు డాగ్ ని దాచిపెట్టడానికి చాలా ట్రై చేస్తాడు. నిజానికి పిప్పులు ఈ డాగ్ ని వాళ్ళ అమ్మకి తెలియకుండా పెంచుతూ ఉంటాడు. అది తెలుసుకున్న ఆ చిన్న చిన్న మనుషులు డాగ్ ని దాచిపెట్టడంలో పిప్పులకి హెల్ప్ చేస్తారు. సోల్జర్ డాగ్ పై కూర్చొని కిటికీలోంచి బయటకు దూకుతాడు. అలా తర్వాత నైట్ ఇంటికి వచ్చిన యూసీకి తెలుస్తుంది సోల్జర్ డాగ్ వెంట వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు అని. అందుకే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా
సోల్జర్ ని వెతకడానికి తను బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పిపులు కూడా సడన్ గా ఆ చిన్న చిన్న మనుషుల్ని చూస్తాడు. దాంతో యూసీ పిపులకు కూడా వాళ్ళ గురించి మొత్తం చెప్తుంది. అది విని పిపులు ఫస్ట్ షాక్ అయినా తర్వాత అందరికి థ్యాంక్స్ చెప్తాడు. మీరే నా డాగ్ ని మా అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు అని. అలా అందరూ డాగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడే సోల్జర్ కూడా కనిపిస్తాడు. అప్పుడే యూసీ అందరితో అంటుంది, నా తమ్ముడికి 99% మార్కులు వస్తే గానీ డాగ్ ని ఇంట్లో పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు మా అమ్మ అంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే పిపులుకి ఎప్పుడు అన్ని మార్క్స్ రావు అంటుంది. దాంతో డాక్టర్ పిపులుకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. అలాగే పిపులు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తనకి హెల్ప్ కూడా చేస్తాడు. కానీ యూసీ మాత్రం ఎగ్జామ్స్ రాస్తూ అలాగే పడుకొనిపోతుంది. దాంతో తనకి తక్కువ మార్కులు వస్తాయి. అలా ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది. తర్వాత స్కూల్లో టీచర్ కి అనుమానం వస్తుంది. పిపులు చాలా మొద్దెదవ, కానీ సడన్ గా ఇన్ని మార్కులు ఎలా వచ్చాయని తనకి డౌట్ వచ్చి తన కళ్ళ ముందే మళ్ళీ ఎగ్జామ్ పెడుతుంది. అయినా డాక్టర్ హెల్ప్ తో ఇప్పుడు కూడా ఎగ్జామ్ కరెక్ట్ గా రాసి ర్యాంక్ కొడతాడు. దాంతో అప్పటి నుంచి పిపులు పేరు స్కూల్ మొత్తం మోగిపోతుంది. ఇక వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్న యూసీని పట్టించుకోకుండా పిపులుని మంచిగా చూసుకుంటూ ఉంటారు. దాంతో యూసీ చాలా బాధపడుతుంది. ఒక్కతే వర్షంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన క్లాస్మేట్ తన దగ్గరకు వచ్చి అంటుంది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఒక్క ఎగ్జామ్ తో నీ లైఫ్ ఏం అయిపోలేదు. రాబోయే ఎగ్జామ్స్ మొత్తం నువ్వు మంచిగా రాసి టాపర్ గా అవుతావు అంటుంది. అలాగే తనకి తన ఫ్రెండ్ యూసీ ఒక స్కెచ్ ను కూడా ఇస్తుంది. అందులో యూసీ కప్పు పట్టుకుని ఉంటుంది. అలాగే ఆ స్కెచ్ ని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చి ఆర్టిస్ట్ కి చూపిస్తుంది. కానీ మా టీచర్ వెంజుని పెయింటింగ్ వేయనివ్వదు, ఎందుకంటే తనకి మార్క్స్ ఎక్కువ రాలేదు అని. అది వేగానే ఆ చిన్న మనుషులకి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ టీచర్ రూమ్ లోకి దొంగతనంగా వెళ్ళాలి అనుకుంటారు, అక్కడ ఉన్న పెయింటింగ్ మెటీరియల్ ని తీసుకురావాలని. అలాగే వీళ్ళందరూ కలిసి టీచర్ రూమ్ లోకి వెళ్లి ఆ పెయింటింగ్ కిట్ ని అతి కష్టం మీద తీసుకువస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఉండేదే ఆ పెయింటింగ్ బ్రష్ అంత చిన్నగా ఉంటారు కాబట్టి. అలా అందరూ తీసుకు వెళ్తూ ఉంటే అంతలో టీచర్ లోపలికి వస్తుంది. దాంతో ఆర్టిస్ట్ మాత్రం లోపలే ఉండిపోతుంది. టీచర్ తనని చూడబోతుంది అనగా టీచర్ ని ఎవరో బయట నుంచి పిలవడంతో తను బయటకి వెళ్లిపోతుంది. దాంతో టీచర్ కంటపడకుండా బయటికి వచ్చేస్తుంది ఆర్టిస్ట్. అలా వాళ్ళు తీసుకొచ్చిన ఆ పెయింటింగ్ కిట్ ని యూసీ తీసుకువెళ్లి వెంజుకి ఇస్తుంది. దీంతో పెయింటింగ్ వేయి నువ్వు చాలా బాగా వేస్తావు అంటుంది. అలా అప్పటి నుంచి వెంజు కూడా యూసీ మాట విని ఆ చిన్న ఆర్టిస్ట్ తో కలిసి పెయింటింగ్ ని ప్రాక్టీస్ చేస్తుంది. అలా ఆర్ట్ కాంపిటీషన్ రోజు వస్తుంది. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. అందుకే టీచర్ తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని అక్కడికి రానివ్వదు. కానీ ఫంక్షన్ మధ్యలో ఎవరికి తెలియకుండా యూసీ వెంజు వేసిన పెయింటింగ్ ని తీసుకుని అందరి ముందుకు వస్తుంది. అలా అందరి ముందు ఆ చిన్న మనిషి జాన్ సహాయంతో అక్కడ ఉన్న అందరితో అన్ని భాషల్లో మాట్లాడుతూ వెంజు వేసిన పెయింటింగ్ ని కూడా చూపిస్తుంది. ఆ పెయింటింగ్ అక్కడ ఉన్న అందరికి చాలా బాగా నచ్చుతుంది. కానీ అలా సడన్ గా వచ్చి ఫంక్షన్ ని మొత్తం నాశనం చేసినందుకు యూసీకి పనిష్మెంట్ ఇస్తుంది వాళ్ళ టీచర్. దాంతో బయట ఉన్న తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు అందరూ కూడా యూసీకి హెల్ప్ చేయడానికి వస్తారు పనిష్మెంట్ లో. అలా వాళ్ళు అందరూ కలిసి గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నప్పుడే టీచర్ ఒక అనౌన్స్ చేస్తుంది, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు స్కూల్లో జరిగే ఏ యాక్టివిటీలో పాల్గొనడానికి వీల్లేదు అని. దాంతో ఆ చిన్న చిన్న మనుషులు అనుకుంటారు, ఈ తక్కువ మార్కులు వచ్చే పిల్లలకి హెల్ప్ చేయాలి అని. అందుకే యూసీ తన దోస్తులను తీసుకువెళ్లి ఆ చిన్న మనుషుల్ని చూపిస్తుంది. వాళ్ళని చూడగానే ఆ పిల్లలు షాక్ అవుతారు. అప్పుడే అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, ఫస్ట్ డాక్టర్ సహాయంతో ఎగ్జామ్ ని పూర్తి చేయాలి, తర్వాత ఆర్టిస్ట్ జాన్ కలిసి కంప్లీట్ చేసిన ఎగ్జామ్ కాపీస్ ని తీస్తారు. అలా ఆ కాపీస్ ని మొత్తం సోల్జర్ సింగర్ కలిసి అందరికి షేర్ చేస్తారు అనుకుంటారు. అలా ఎగ్జామ్ రోజు వస్తుంది. ఆ రోజు వీళ్ళు అనుకున్నట్టు కాకుండా క్లాస్ రూమ్ లోకి టీచర్ రాగానే వాళ్ళ సీట్స్ మార్చుకోమని అంటుంది. దాంతో వీళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అప్పుడే ఆ చిన్న మనుషులు మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తారు. అలా యూసీ డాక్టర్ సహాయంతో ఎగ్జామ్ పూర్తి చేసుకుంటుంది. ఆర్టిస్ట్ సింగర్ కాపీస్ తీసి అందరికి పంచుతారు. అలా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. కానీ వీళ్ళ సంతోషం ఎక్కువ సేపు ఉండదు. వీళ్ళు చేసిన చీటింగ్ గురించి టీచర్ కి తెలిసి తన రూమ్ కి పిలుస్తుంది. నిజానికి లీజు కి వీళ్ళ ఆన్సర్ పేపర్స్ దొరుకుతాయి, వాటిని టీచర్ కి తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడే టీచర్ యూసీ వాళ్ళ దగ్గరకు వచ్చి, చెప్పండి ఈ ఆన్సర్స్ ఎవరు రాశారు అంటుంది. అప్పుడు యూసీ దీనికి మొత్తానికి కారణం నేనే అని మొత్తం చేసిన తప్పుని తనపైనే వేస్తుంది.
వేసుకుంటుంది. దాంతో టీచర్ కి పిచ్చ కోపం వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని స్కూల్ కి పిలుస్తుంది. అప్పుడే యూసి వాళ్ళ అమ్మ కూడా తనపై ఎందుకు ఇలా చేశావని కోపడుతుంది. దానికి యూసి స్కూల్లో గ్రేడ్స్ ను బట్టి అందరినీ ట్రీట్ చేస్తున్నారు, అందుకే నేను తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నేను కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఇలా చేశాను అంటుంది. అది వినగానే ప్రిన్సిపల్ కి కోపం వచ్చి మీ అమ్మాయిని ఇక్కడ ఉంచుకోను, ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, వేరే స్కూల్ కి తీసుకువెళ్ళండి అంటాడు. కానీ యూసి వాళ్ళ నాన్న మాత్రం ప్రిన్సిపల్ కి క్షమాపణ చెప్పి ప్లీజ్ ఇది ఒక్కసారి తనని క్షమించండి అంటాడు. దానికి ప్రిన్సిపల్ కూడా ఒప్పుకొని ఒక కండిషన్ పెడతాడు, ఇక నుంచి తన దోస్తులతో యూసి అస్సలు మాట్లాడకూడదు అని. తర్వాత నైట్ కి 5 చిన్న మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్ కోసం ఈ పిల్లల్ని చాలా కష్టపడి చదివించాలి, ఇప్పటి వరకు చీటింగ్ చేస్తే కొంతవరకు మార్కులు తెప్పించగలిగాం కానీ ఫైనల్ లో మాత్రం చాలా కష్టపడాలి అనుకుంటారు. ఇదంతా విన్న యూసీకి చాలా కోపం వస్తుంది. కానీ నా కోపం వచ్చి చదవకుండా ఉంటే నాకే నష్టం అనుకుని వాళ్లతో అంటుంది, మీరు నా లైఫ్ లోకి రానంత వరకు నేను మంచిగా చదివేదాన్ని, మా అమ్మ నాన్న కూడా నన్ను చూసి గర్వపడేవాళ్ళు, కానీ ఎప్పుడైతే మీరు నా లైఫ్ లోకి వచ్చారో అప్పటి నుంచే నేను ఇలా అయిపోయాను అంటుంది. అది విని ఆ చిన్న మనుషులు చాలా ఫీల్ అవుతారు. అలా వెంటనే వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు. తర్వాత కొంతసేపటికి పిపులు తన డాగ్ ఉండే ప్లేస్ కి వస్తాడు. ఇక్కడే తన డాగ్ దగ్గర ఆ చిన్న చిన్న మనుషులు కూడా ఉంటారు. అప్పుడే డాక్టర్ పిపులతో అంటాడు, తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు అందరినీ ఒక ప్లేస్ కు రమ్మను, చదవడం ఎలాగో నేను నేర్పిస్తాను అని. అలా అందరినీ పిపులు ఒక ప్లేస్ కి తీసుకువస్తాడు. అక్కడ డాక్టర్ నెక్స్ట్ ఎలా చదవాలో అని అందరికి చెప్తాడు. తర్వాత 5 ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్లతో సోల్జర్ అంటాడు, మీరు మర్చిపోకండి మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో, ఇది మన ప్లేస్ కాదు అంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు సడన్ గా లీజు ఆ చిన్న మనుషుల్ని చూస్తుంది. వెంటనే వాళ్ళని పట్టుకుని తనతో పాటు తీసుకువెళ్తుంది, తనకి చదువులో హెల్ప్ చేస్తారు అని. కానీ వాళ్ళు మాత్రం అస్సలు కుదరదు, నీకు మాత్రం హెల్ప్ చేయము అంటారు. దాంతో వాళ్ళని ఒక బాక్స్ లో బంధిస్తుంది. తర్వాత రోజు పిపులు ఆ చిన్న మనుషులు కనిపించడం లేదు అని యూసీకి చెప్తాడు. వెంటనే వాళ్ళని వెతుకుదాం పద అంటాడు. కానీ యూసీ మాత్రం ఇప్పుడు వద్దు, ఈసారి మనం ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాలి, వాళ్ళు ముఖ్యం కాదు మనకి, మన చదువే ముఖ్యం అంటుంది. ఇక్కడ లీజు వాళ్ళని గ్లాస్ బాటిల్ లో పెట్టి స్టోర్ రూమ్ లో దాచిపెడుతుంది. కానీ వీళ్ళు తెలివిగా ఆ బాటిల్ నుంచి బయటకు వస్తారు. కానీ అప్పుడే ఒక ఎలుక వాళ్ళని చూసి వాళ్ళపై అటాక్ చేస్తుంది. తర్వాత ఇక్కడ యూసీ క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. కానీ అప్పుడే తనకి ఆ చిన్న చిన్న మనుషులు గుర్తుకు వచ్చి వెంటనే పెన్సిల్ ని పక్కన పడేసి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే టీచర్ అంటుంది, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ ఎగ్జామ్ ని నిన్ను రాయనివ్వను అని. అయిన పాప అస్సలు వినకుండా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఆ చిన్న చిన్న మనుషులు ఆ ఎలుక నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, అయినా అస్సలు పనవదు. అప్పుడే యూసీ కూడా వీళ్ళ గురించి మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ కనిపించరు. ఇక్కడ స్టోర్ రూమ్ లో ఉన్న ఆ చిన్న చిన్న మనుషులు ఎలుక నుంచి తప్పించుకుంటూ ఉన్నప్పుడే పక్కన ఉన్న ఆ గ్లాస్ బాటిల్ కింద పడి పగిలి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినగానే యూసీ లోపలికి వస్తుంది. అలా ఆ చిన్న చిన్న మనుషులను చూసి వాళ్ళతో అలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టినందుకు సారీ చెప్తుంది. అక్కడ నుంచి యూసీ వాళ్ళని తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత కొంతసేపటికి స్టోర్ రూమ్ లోకి లీజు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు కనిపించరు తనకి. వెంటనే అక్కడ ఉన్న లైట్ ని ఆన్ చేస్తుంది తను. కానీ ఆ లైట్ ఆన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఫైర్ వస్తూ ఉంటుంది. ఆ ఫైర్ చూస్తూ ఉండగానే పెద్దగా మొత్తం తగలబడుతుంది. అలా ఆ ఫైర్ స్కూల్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడే రూమ్ లో ఉన్న పిల్లల్ని మొత్తం క్లాస్ టీచర్ బయటకు పంపిస్తుంది. ఇంకో టీచర్ ఆ ఫైర్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. యూసీ కూడా తన దోస్తులతో అక్కడ నుంచి బయటికి రావాలి అనుకుంటుంది కానీ పాపం అక్కడే ఇరుక్కుపోతుంది. వెంటనే యూసీ వాళ్ళని తీసుకుని స్కూల్ టెర్రస్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు తనకి లీజు కూడా కనిపిస్తుంది. అలా లీజు ని తీసుకుని స్కూల్ టాప్ పైకి వెళ్తారు. అక్కడ నుంచి కింద ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటారు. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ఫైర్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల అస్సలు వీలు పడదు. అంతలో యూసీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ చిన్న మనుషులు పిపులు టాయ్ హెలికాప్టర్ లో స్కూల్ పైకి వస్తారు. అలా ఒక తాడిని టీచర్స్ కి ఇచ్చి పట్టుకోమని చెప్తారు, ఇంకో పక్క తాడిని యూసీ వాళ్ళకిచ్చి ఒక దగ్గర కట్టమని చెప్తారు. అలా కట్టిన తర్వాత పిల్లలు ఒకరొకరిగా ఆ తాడుపై వాళ్ళ యూనిఫామ్ ని పెట్టి జారుతూ కిందికి వస్తూ ఉంటారు. లాస్ట్ గా యూసీ మిగిలిపోతుంది. అప్పుడే యూసీ వస్తూ ఉన్నప్పుడే ఆ తాడుకి ఫైర్ అంటుకుంటుంది, దాంతో తాడు తెగిపోతుంది. అన్నప్పుడు ఆ చిన్న మనిషి అయిన సోల్జర్ కిందకి ఆ తాడుపైకి దూకి ఆ ఫైర్ ని ఆపుతాడు. అలా యూసీ కిందకి వచ్చేస్తుంది. కానీ తనని కాపాడడానికి సోల్జర్ గాయపడ్డాడని చాలా ఫీల్ అవుతుంది యూసీ. అలా తర్వాత సోల్జర్ ని హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అక్కడ డాక్టర్ ఆ చిన్న మనిషిని చూసి షాక్ అవుతాడు. బెడ్ పై పడుకోబెడితే సోల్జర్ ఎవ్వరికి కనిపించినంత చిన్నగా ఉంటాడు. అలా అప్పుడే అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఒక స్పెషల్ బ్లడ్ కావాలి అంటాడు. దాంతో ఆ స్పెషల్ బ్లడ్ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆ స్కూల్ టీచర్ వచ్చి ఆ బ్లడ్ గ్రూప్ నాదే అంటుంది. అలా టీచర్ బ్లడ్ తీసుకుని సోల్జర్ ని
బతికిస్తారు. ఇక్కడ యూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా అనుకుంటారు మార్కులు వస్తాయి పోతాయి కానీ ఎప్పటికీ పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటారు. తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ సోల్జర్ ని బతికిస్తాడు. అలాగే స్కూల్లో పిల్లల్ని కాపాడినందుకు యూసికి ఒక అవార్డు కూడా ఇస్తాడు. అలాగే పాప కూడా అదిరిపోయే స్పీచ్ ఇస్తుంది అందరి ముందు, దాంతో అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. తర్వాత లాస్ట్ గా చిన్న చిన్న మనుషులు యూసీకి గుడ్ బై చెప్పి వాళ్ళ ప్రపంచానికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే ఆర్టిస్ట్ తను వేసిన ఒక పెయింటింగ్ ని యూసీకి ఇస్తుంది. అందులో ఆ చిన్న చిన్న మనుషులతో పాటు యూసీ కూడా ఉన్నట్టు ఉంటుంది. అది చూసి యూసీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.